నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఎక్కడికక్కడ మన గులాబీ దండు రైతన్నలకు మేము కూడా ఉన్నాం ఈ ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పి ఈ రోజు బ్రహ్మాండంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా దీక్షలు చేస్తున్న మా బిఆర్ఎస్ పార్టీ గులాబీ దండు మొత్తానికి నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు నిన్నగాక మొన్న నేను వికారాబాద్ వెయింటి వికారాబాద్ పోతే అక్కడ మీటికి కొద్ది టైం ఉంది కొద్దిసేపు ఆగుండ్రి అంటే ఒక చాయ్ హోటల్ కాడ కూర్చున్నా చాయ్ హోటల్ కాడ కూర్చుంటే అక్కడ ఒక పెద్ద మనిషి కలిసిండు లక్ష్మయ్య అని ఒక రైతు ఉతనే మాట్లాడుకుంటూ కూర్చున్నాం కొద్దిసేపు ఇప్పుడు మన రామ్లన్న మాట్లాడినట్టే ఆయన కూడా అన్ని కుల్లం కుల్ల చెప్పిండు ఏం లక్ష్మయ్య మొదా ఓటు ఎక్కడ ఇచ్చినావు అని అడిగిన నేను నిజం చెప్పమంటావా అన్నాడు నిజమే చెప్పు అన్నా ఆడ ఓడిపోయినాం మనం వికారాబాద్లో నాకు ముందే అనుమానం ఉండే నేను కాంగ్రెస్కే ఓటేసినా అన్నాడు మరి ఏమైంది కాంగ్రెస్ ఓటేసినావు కదా ఏమైంది ఎందుకు వేసినావు అని అడిగిన ఎందుకు వేసినావు ఏమున్నది 15,000 ఇస్తా అన్నాడు కౌలు రైతులకు సహాయం చేస్తా అన్నాడు కేసీఆర్ 10,000 అంటే నేను 15,000 అన్నాడు నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు తెచ్చుకోమన్నాడు ఇవన్నీ నమ్మి ఓటేసినా అన్నాడు మా ఇంట్లో ముసల్దానికి కూడా 4,000 ఇస్తా అన్నాడు ఇవన్నీ ఇన్నాక నిజమేనేమో అనుకుని మీకు 2 సార్లు ఇచ్చిన కదా ఓటు వికారాబాద్ 2 సార్లు మీకే ఇచ్చిన ఈ ఒక్క తాప వేరే వాళ్ళకైతే ఏమవుతుందని చెప్పి ఆయనకి వేసిన అన్నాడు మరి ఏమైంది లక్ష్మణ ఇప్పుడు అన్న ఏమైంది ఏమున్నది మొన్న దరఖాస్తు పెట్టమన్నారు పెట్టినాక దరఖాస్తు పెట్టినాక ఇగస్తుంది అగస్తుంది అని ఎదురు చూసిన ఇక వారం 10 రోజులు 4 రోజులు చూసినాక ఇక ఆఖరికి ఉండబట్టలేకపోయి మన ఎంపీడీఓ ఆఫీస్కి పోయినా ఎంపీడీఓ ఆఫీస్కి పోయి ఏమైనా దరఖాస్తుని వెళ్ళిపెట్టినా అన్నాడు మరి ఏమైంది అన్న ఆ ఎంపీడీఓ గారు నాకు ఏం చెప్పిందంటే ఇగో లక్ష్మయ్య గారు మీరు రేవంత్ రెడ్డి గారు 10,000 కాదు 15,000 ఇస్తానడని చెప్పి మీరు ఓటేసిన అన్నారు మీకు 2 లక్షల రుణమాఫీ అని ఓటేసిన అన్నారు 500 బోనస్ అనుకొని ఓటేసిన అన్నారు ఇక అవన్నీ అయ్యే వరకు టైం పడుతుంది కానీ ఇప్పుడు నీ కోసం రేవంత్ రెడ్డి గారు బయట ఒక బ్రహ్మాండమైన బర్రెను అక్కడ బయట ఆఫీసులు ఉన్నది నీకోసమే పంపించిండు తీసుకుపోవని చెప్పిండు అన్నాడు నేను సంతోషంగా సరే రుణమాఫీ కాకపోతే ఏంది మంచిగా నాకు 15,000 రాకపోతే ఏంది బోనస్ రాకపోతే ఏంది కనీసం మంచి బర్రెనైతే వచ్చిందని చెప్పి ఆ బర్రెని తీసుకున్నా బయట రాగానే బర్రె కనబడ్డది దాన్ని పట్టుకొని తీసుకొని ఇంటికి తీసుకుపోయినా అని చెప్పిండు ఇంటికి పోయినాక ఏమైందన్న అన్న ఇంటికి పోయినాక ఇక సాయంత్రం పోయినా నా భార్యకు చెప్పినా ఇగో బ్రహ్మాండమైన బర్రె మన కోసం రేవంత్ రెడ్డి పంపిండు బయట కట్టేసినా నువ్వై పాలు విండిపో బాగా పాలిస్తుందట అని చెప్పి మంచి బకెట్ బందోబస్తు బకెట్ ఇచ్చిన పాలు విండిపోమని పంపించినా అన్నాడు మరి ఏమైన తర్వాత అన్న నా భార్య పోయింది మంచి బకెట్ తీసుకొని పోయింది ఖుషి ఖుషిగా పోయింది లోపలికి 1 నిమిషం నచ్చింది వచ్చి ఆ బకెట్ తీసుకొని నా నెత్తి మీద కొట్టింది అన్నాడు ఎందుకు కొట్టింది అన్న ఎక్కడన్నా ప్రపంచంలో దున్నపోతు పాలిస్తాదిరా దున్నపోతు నన్ను తిట్టింది ఏం చేయాలి నేను అన్నాడు మరి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే ఆ లక్ష్మయ్య గారు ఆఖరికి ఏం చెప్పిండంటే మరి ఏమనిపిస్తాంది ఇలా అన్న ఏమనిపించేది ఏమన్నది పాలిచ్చే బర్రెని ఇంటికి పంపించినాం దున్నపోతుంది తెచ్చి కట్టేసినాం ఇక పాలేడికి వెళ్ళొస్తాయి ఏం చేయాలి అన్నాడు ఇలా రైతులు రాష్ట్రంలో లక్ష్మయ్య గారు ఒక్కరు కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు మనసులో ఉన్నది గదే కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ పాలిచ్చే బర్రెని పంపిస్తుంది ఆయనతో ఎప్పటికప్పుడు పొడిచే దున్నపోతుంది తెచ్చుకుంటుంది ఇప్పుడు ఇది కావాలి అది కావాలని లొల్లి పెట్టబడుతుంది ఏడికెళ్ళి అవుతుంది అనే బాధ ఉన్నది చాలా మంది రైతులు కాకపోతే ఏంటంటే ఊళ్ళల్లో కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళు తేలుగుట్టిన దొంగలకి ఇక చెప్పుకోలేక బాధపడతారు బయటికి ఏదో అందం అంటే బాధ చెప్పుకుంటే ఇజ్జత పోతే చెప్పుకోకపోతే మానం పోతుంది అట్లున్నది కథ ఏం చేయాలి పాపం ఆశ పడ్డరు ఓటేషన్ ఓటేషన్కి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు చల్లగా చెప్తాను ఓ ఎలక్షన్ కూడొచ్చింది పాలన మా చేతుల్లో లేదు ఏం చేయాలి అంటుండు ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా ప్రపంచం లెక్కనన్న ఎలక్షన్లు వస్తాయి పోతాయి ముఖ్యమంత్రి నువ్వే ప్రభుత్వం నీదే ఒక ప్రభుత్వ అధినేత పాలన నా చేతుల్లో లేదు ఎలక్షన్ కమిషన్ చేతులు ఉందని చెప్తాడు ఎవడన్నా అయినా మాకు తెలియకడతా రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నాం నిన్ననే మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిమాండ్ చేసినారు మేము కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గం నుంచి చేస్తున్నాం నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు 500 బోనస్ విషయం అడిగితే
అది బోగస్ ముచ్చటన నిజమా అని ఇయాల మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇయాల కుంటిసాకులు చెప్తున్నావు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇయాల ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్ ఉత్తరం రాయండి, మేము మీలే కాపం. మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంద్ ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆపిండ్రు, అయ్యో ఇప్పుడేస్తే కేసీఆర్ కోట్లు పడతాయి, ఇప్పుడు ఏనియదు రైతు బంద్ అని చెప్పి నీ పార్టీ ఆ రోజు ఎన్నికల కమిషన్ కి చెప్పి రైతు బంద్ను అడ్డుకున్నది. మేము నీలాగా తిరి పనులు చేయం, మీలాగా పిచ్చి పనులు చేయం, నువ్వు రైతులకు ఇవ్వాలా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ఉత్తరం రాయి. ఏమని రాయి, మేము 500 బోనస్ ఇయ్యదలుచుకున్నాం, తెలంగాణలో ఇప్పటికే పంట నష్టం జరిగింది, కొన్ని దగ్గర రాళ్ల వానలు పడ్డాయి, వాటి వల్ల ఇప్పటికే రైతులు అవస్థలు ఉన్నారు, కాబట్టి అవస్థల్లో ఉన్న రైతులను ఆదుకునే తందుకు నేను ఇచ్చిన మాట ప్రకారం 500 బోనస్ ఇయ్యదలుచుకున్నా అని చెప్పి ఉత్తరం రాయి. మేము కూడా నీకు అవసరమైతే నీ తరఫున ఎన్నికల కమిషన్ కు బరాబర్ ఇయ్యాలే అని ఉత్తరం రాస్తాం, నీలాగా అడ్డుకోం. దప్పన దప్పనను ఉత్తరం రాసినాక ఎలక్షన్ కమిషన్ అద్దన్నది అనుకో. ఇప్పుడు మొత్తం లెక్కలు దీ, కాంటాలు పెట్టినావు కదా, కొనుగోలు కేంద్రాలు చాలు చేసినా అని చెప్తున్నావు కదా, ప్రతి కొనుగోలు కేంద్రంలో ఏ రైతు ఎంత అమ్మిండో, ఏ రైతు ఎంత జోకిండో లెక్కలు రాసుకో. వ్యవసాయ అధికారులకు చెప్పు రాపి రాపిచ్చి ఎన్నికలైన తెల్లారి మే 13 తెల్లారి ఒక్కొక్క రైతుకు నువ్వెంతైతే బాకిన్నో ఒక క్వింటాల్కు ఆ మొత్తం పైసలు కూడా ఇయ్యాలి అనే మాట కూడా ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్న సోదరులారా, సరే మోసపోయినరు ఇబ్బంది పడ్డరు, నిన్న సార్ ఒక మాట అన్నాడు కేసీఆర్ గారు, ఆ ఒక్క విషయం దయచేసి మనసుకి ఎక్కించుకోండి. ఇవాళ మంత్రులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే తెలివి ఉండి మాట్లాడుతుండ్రా, తెలివి తక్కువతనంతో మాట్లాడుతుండ్రా అర్థమైతే లేదు. మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడతాడు, ఆయన అంటాడు వర్షాలు పడకపోతే కూడా మమ్మల్నే తిడతారా అని మాట్లాడుతుండు శ్రీధర్ బాబు. వర్షాలు పడలేదా శ్రీధర్ బాబు గారు? ఎక్కువ కాలం గాలే, పోయిన సంవత్సరం వర్షకాలంలో మొత్తం రాష్ట్రంలో 14% సాధారణం కంటే 14% ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఎవలో కాదు, ఇదే శ్రీధర్ బాబు గారు మంతిన్లో ఎక్కువ వర్షపాతం పడి కొన్ని చోట పంటలు మునిగిపోతే ఈయననే తిరిగిండు ఆ రోజు వర్షకాలంలో, తిరిగి పంటలు నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని ఇదే శ్రీధర్ బాబు మాట్లాడాడు. ఇలా అదే శ్రీధర్ బాబు ఏమంటాడు, ఆ రోజు ఎక్కువ వర్షాలు పడ్డాయి పంటలు మునిగినాయని లొల్లిపెట్టిన శ్రీధర్ బాబు గారు ఇవాళ మాట్లాడుతున్నాడు వర్షాలు పడపోతే మమ్మల్ని తిడతారా, కరువు వస్తే మమ్మల్ని తిడతారా అని మాట్లాడుతున్నాడు. నిన్న సార్ ఒక మాట చెప్పిండు కేసీఆర్, దయచేసి ఒక్క ముచ్చట మనసుకు మంచిగా ఎక్కించుకోండి, 10 మందికి చెప్పండి. ఇది నిజంగా చెప్తున్నాం మేము, ఏదో రాజకీయం కోసం కాదు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఒకసారి యాద్ చేసుకోండి, పోయిన వర్షకాలంలోనేమో వర్షాలు మంచిగానే పడ్డాయి, చెరువులు నిండినాయి, ప్రాజెక్టులు నిండినాయి, మనం అధికారంలోకి వెళ్ళి దిగిపోయిన నాడు అన్ని సుభిక్షంగానే వాళ్ళ చేతులు అప్పచెప్పిపోయినాం. 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం కూడా జమ చేసి మళ్ళా మనం రాగానే డిసెంబర్ 3 రోజు వెంటనే ఇయ్యాలని చెప్పి అనుకొని పైసలు కూడా జమ చేసి పెట్టిపోయినాం. చెరువులు నిండనే ఉండే, ఖజానా నిండనే ఉండే, ఈ లోపల మనం ఓడిపోయినాం అనుకోకుండా ఇల్లు వచ్చి కూర్చున్నారు. ఏం జరిగింది తర్వాత? ఏం జరిగింది అంటే మనం మొత్తం గోదావరి బేసిన్లు ఉంటాం, మన ప్రాంతం మన సిరిసిల్ల కానీ కరీంనగర్ కానీ మొత్తం గోదావరి బేసిన్లు ఉంటుంది. మీ అందరికి మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా, మన రాష్ట్రం ఎట్లుంటుంది అంటే భౌగోళికంగా చూస్తే ఒక ఇట్లా గుడిసె లెక్క ఉంటుంది, మన రాష్ట్రము ఇట్లా గుడిసె లెక్క ఉంటుంది. ఈ గుడిసె దిక్కు ఒక కిందికేమో ఒక బందుకు కిందికెళ్ళి గోదావరి వారుతుంది, ఇంకో బందుకు కిందికెళ్ళి కృష్ణానది వారుతుంది, మధ్యలో ఇట్లా మొత్తం తెలంగాణ భౌగోళికంగా ఉంటుంది. అయితే ఒక బందుకెళ్ళి ఏదైతే గోదావరి వారుతుందో 80 మీటర్లు 90 మీటర్ల కాడికి గోదావరి వారుతుంది, ఇటు కృష్ణనేమో 100, 110, 120 మీటర్ల మీద, అంటే మీద అంటే సముద్ర మట్టానికి మీద, ఎందుకంటే నీళ్ళన్నీ చుక్క చుక్క ఏమైతే మీకు తెలుసు, వర్షం పడుతుంది చెరువులు నిండుతాయి, చెరువులు వాగులకు వాగులకు వెళ్ళి మళ్ళా నదులకు నదులకు వెళ్ళి కిందికి సముద్రంలో పోతాయి, సముద్ర మట్టం మీదకి వెళ్ళి చూస్తారు, అందుకే ఏ వాళ్ళు ఎక్కడున్నారు అనేది. మన సిరిసిల్ల తీసుకుంటే 350 మీటర్ల మీద ఉంటాం మనం, హైదరాబాదు 535 మీటర్ల మీద ఉంటుంది, గజ్వేలు 600 మీటర్ల కాడు ఉంటుంది, అంటే ఇట్లా ఒక్కొక్క దగ్గర ఎత్తు పల్లాలు రకరకాలుగా ఉంటాయి. అందుకే ఇవాళ మాచారెడ్ల వాన పడితే
ఆడ పలంచ మరి ఇక్కడ వాగు వంగితే పలంచి వాగు వంగితే ఆ నీళ్లు మానేర్లకు వస్తాయి, మానేర్లకు వెళ్ళి కిందికి వస్తాయి. అటు కుడెల్లి వంగినా దుబ్బాక దిక్కు ఆడికెళ్ళి కూడా నీళ్లు మానేర్లకే వస్తాయి మీకు ఎరికే, ఎందుకంటే కిందికి వస్తాయి నీళ్లు. అట్లా మళ్ళీ ఈ మానేరు వై కింద 100-160 కిలోమీటర్లు వారి కింద వై గోదావరిలో అక్కడ అన్నారం కాడ మన మంతెని నియోజకవర్గంలో గోదావరిలో కలుస్తుంది. ఆ గోదావరిలో కలిసినాక కిందికి మళ్ళీ పోయి అక్కడ ఆంధ్రలో పోయి సముద్రం కాడ కలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మన భౌగోళిక పరిస్థితి తెలుసు కాబట్టి ఇప్పుడు మన సిరిసిల్లకు నీళ్ళు రావాలి, ఎక్కడనో విడిచిపెట్టురుగా మన ఏమ్లవాడకు మన సిరిసిల్లకు మన ఇల్లంత కుంటకు మన కాడికి నీళ్ళు రావాలి. ఎట్లా రావాలి మరి? మనం 350 మీటర్ల మీద ఉన్నాం, గోదావరి ఏమో 80 మీటర్ల కాడ 90 మీటర్ల కాడ కింద 100-150 కిలోమీటర్ల కింద ఉన్నది. ఎట్లా చేయాలి మరి? ఎట్లా చేయాలంటే ఆడ ముదాలు అడ్డుకట్ట కట్టి ఒక ఆనకట్ట కట్టి బరాజ్ కట్టి నది మీద ఆడికెళ్ళి నీళ్లు పంపుల ద్వారా ఎక్కియాలి పైకి, ఎదురు పైకి తీసుకురావాలి. అందుకే కాళేశ్వరం అనే ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజీ, అన్నారం దగ్గర ఇంకో బ్యారేజీ, సుందిల్ల దగ్గర ఇంకో బ్యారేజీ, పైన ఎల్లంపల్లి బ్యారేజీ. ఆడికెళ్ళి నీళ్లు పైకి, కిందికెళ్ళి మీదికి పంపులు పెట్టి బాహుబలి మోటార్లు, చిన్న చిట్క కాదు, 1 HP 2 HP మోటార్లు కాదు, ఒక్కొక్క మోటారు 139 మెగావాట్లు భయంకరమైన కెపాసిటీ ఉండే మరి పంపులు, గంత పెద్ద పెద్ద పంపులు పెట్టి ఆ పంపులు పెట్టి నీళ్లు గోదావరి నీళ్లు ఎండాకాలంలో కూడా ఈ రోజు కూడా నేను చెప్పే మాట ఇవాళ ఇక్కడనేమో మనం గొంతెండి తస్తున్నాం, పంటలెండి తస్తున్నాం, కానీ ఇవాళ మేడిగడ్డ కాడికి పోతే మీరు ఇవాళ ఈ రోజు ఈ నిమిషానికి కూడా 2000 క్యూసెక్ల నీళ్లు కిందికి గోదావరి నీళ్లు పోతనే ఉన్నాయంటే అట్లాంటి పాయింట్ అది. ఆ పాయింట్ బట్టి ఆ పాయింట్కి వెళ్ళి నీళ్లు ఎత్తిపోసి ఒక్కొక్క స్టెప్ ఎక్కించుకుంటా, అన్నారం సుందిల్ల ఎల్లంపల్లి మీదికెళ్ళి ఎక్కించుకుంటా మిడ్మానేరు దాకా తీసుకొస్తే మన తంగళ్ళపల్లి వాగు కిందికి నీళ్లు కనబడ్డాయంటే మొత్తం ఈ ప్రాంతం సముద్రం లెక్క కనబడ్డదంటే ఓ గది కాళేశ్వరం. మిడ్మానేరుకి వచ్చినాక ఈడికెళ్ళి ఆగల నీళ్లు, ఈడికెళ్ళి ఇటు ఎడమ బందుకు మలకపేట రిజర్వాయర్కు నీళ్లు, కుడి బందుకు అటు ఇల్లంత కుంటల అన్నపూర్ణ, అన్నపూర్ణకెళ్ళి మళ్ళా కిందికి అటు రంగనాయక సాగర్ సిద్దిపేటల, ఆడికెళ్ళి దుబ్బాక దిక్కు మల్లన్న సాగరు గజ్వేల్ ముఖాన కొండపోచమ్మ సాగరు, అటు కిందికి పోతే ఆలేరులో భువనగిరిలో గంధమల్ల బస్వాపూర్ రిజర్వాయర్లు. ఒక్కసారి ఈ నీళ్లు ఇక్కడికి వచ్చినాయంటే, ఈ నీళ్లు ఇక్కడికి మిడ్మానేరుకి వచ్చినాయంటే ఎటు పడితే అటు వాడుకునేటట్టు మనం బ్రహ్మాండంగా సిస్టమ్ తయారు చేసినాం. ఇలా ఎందుకంటున్న కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటే 300 పిల్లర్లు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్ల సమస్య వచ్చింది. అది కూడా ఎట్లా వచ్చింది, నిన్నగాక మొన్న మీరు చూసింటారు బీహార్ లో ఒక బ్రిడ్జ్ కడుతుంటే కింద ఇసుక కదిలి బ్రిడ్జ్ కూలిపోయింది, మొత్తం బ్రిడ్జే పోయింది. మోడీ గారి రాష్ట్రం గుజరాత్ లో మార్బి అనే దగ్గర ఒక బ్రిడ్జ్ కూలిపోతే 190 మంది చచ్చిపోయింది, బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది, దాని మీద మంది ఉండే కూలిపోయింది, 190 మంది చచ్చిపోయింది. మన దగ్గర ఎవరు చచ్చిపోలే. ఆనాడు 2 పిల్లర్ల 300 పిల్లర్లు మొత్తం బ్యారాజ్లన్నీ కలిపితే 300 పిల్లర్లు, ఆ 300 పిల్లర్ల 2 పిల్లర్ల కాడ కొంత ఇసుక కింద కదిలి అది మొత్తం పోలే, కొట్టుకపోలే, ఏం కాలే, వంగినాయి ఇట్లా కుంగిని. దాన్ని పట్టుకొని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ 3-4 నెలల ఎట్లన్నా కేసీఆర్ ను బదనాం చేయాలి, మేడిగడ్డ కాడ సమస్య వచ్చిందని చెప్పి గోదావరి నీళ్లు పైకి తీసుకురావద్దు, తీసుకొస్తే మళ్ళా కాళేశ్వరం నడుస్తుందనే విషయం ప్రజలకు తెలుస్తుంది, కేసీఆర్ కు పేరు వస్తుంది, కేసీఆర్ ను తిట్టాలి, బదనాం చేయాలి, పంటలు ఎండాలి, పంటలు ఎండితే రైతులు కూడా కడుపు మండి కేసీఆర్ నే తిట్టాలి, మళ్ళా పంటలు ఎండితే మనం కూడా కొనే అవసరం లేదు, బోనస్ ఇచ్చే అవసరం లేదు, రైతులు వచ్చినా మాకు పర్వాలేదు కానీ రాజకీయమే ముఖ్యమని చెప్పి ఇలా కాంగ్రెస్ ఓడు కక్షగట్టి కాళేశ్వరం కొట్టుకపోయింది అని చెప్పి దిక్కుమాలిన ప్రచారం చేశారు. యూట్యూబ్లల్లా వాట్సాప్లల్లా కొంతమంది చదువు రానోడు చదువుకున్నోడు 5వ తరగతి 4వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇలా ఓడిపడితే వాడే చెప్తాను యూట్యూబ్లల్లా ఏమని, కొట్టుకపోయింది కాళేశ్వరం, కేసీఆర్ మొత్తం తినేసిండు, 100 కోట్లు దొబ్బిండు అని ఇక్కడ వీడోర్రా కుక్కోలే అక్కడ వాడోర్రా యూట్యూబ్లో చూసి మనమేమనుకున్నాం చూసిన వాళ్ళందరూ కూడా అవో ఏమో జరిగింది ఇలా అందుకే మన వాళ్ళు మాట్లాడతలేరు, మనమేందంటే నిజం నిలకడమే తెలుస్తుంది తొందరద్దు అనుకున్నాం. మరి కొట్టుకపోయింది అన్న కాళేశ్వరంలో మొన్న కేసీఆర్ గారు కాలు బయటికి పెట్టంగానే గాయత్రి పంపవు జట్ల చాలైంది, నంది పంపవు జట్ల చాలైంది, మన సొప్పదండికి నీళ్లు ఉరుక్కుంటే ఎట్లొచ్చినాయి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా.
ఈ లంగలు దొంగలు యూట్యూబ్ లో మాట్లాడే చిల్లరగాళ్ళు వీళ్ళ మాటలు కాదు మనం నమ్మవాల్సింది కన్నెలెదురుగా కనబడుతున్న వాస్తవాలు చూడాలి వాస్తవాలు నమ్మాలి వాస్తవాలు ఆలోచన చేయాలి ఇలా చొప్పదండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ నిన్నగాక మొన్న కొట్లాడుతా ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు అరెస్ట్ చేశారు కానీ నీళ్లు మాత్రం సాయంత్రం వరకు ఇచ్చారు ఇక్కడ మన హరీష్ రావు గారు మీరు నీళ్లు ఇడుస్తారా మల్లన్న సాగర్లా లేకపోతే సాయంత్రం పోయి మేము గేట్లు ఎత్తాలనా అంటే సాయంత్రం వరకే డబుక్కుని పోయి మల్లన్న సాగర్ గేట్లు ఎత్తిండ్రు నీళ్లు ఇడిసిండ్రు అంటే దీని మతలబ్ ఏంది నీళ్లుండి పంపులు నడిపే అవకాశం ఉండి కావాలని ఎండబెట్టినోడు ఎవడు ఈ కాంగ్రెస్ వాడు కాదా కాళేశ్వరం మీద బదనాం పెట్టాలే కాళేశ్వరం నాశనమైందని చెప్పి కేసీఆర్ ను బదనాం చేసి ఆగం చేయాలని కేసీఆర్ మీద కోపంతోని లక్షల మంది రైతుల పొట్టగొట్టింది ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ కాదా మరి ఇది కాలం తెచ్చిన కరువ కాంగ్రెస్ తెచ్చిన కరువ ఆలోచించుండ్రి ఇది బరాబర్ నేను చెప్తున్నా ఇయాల కాళేశ్వరం గనక వీళ్ళు చక్కగా నడిపి డిసెంబర్ 3 నాడే ఒకవేళ బాధ్యత తీసుకొని ఆ రెండు పిల్లర్లను కూడా ఒక రెండు నెలలు అవసరమైతే మొత్తం వ్యవస్థనంత అక్కడనే పెట్టి ఆడికెళ్ళే ముఖ్యమంత్రి కూడా పనిచేసి ఒక రెండు నెలలు గిన్న కష్టపడితే ఇవాళ బ్రహ్మాండంగా ఒక 48-50 టీఎంసీల నీళ్లు ఒక్క ఎకరం పంట ఎండకుండా చూసుకునే ఆ సౌలత ఉంటుండే కానీ ఆ ఆలోచన వీళ్ళకి లేదు ఆ ఆలోచన లేదు మీదికెళ్ళి ఎజెండా కూడా ఇది కానే కాదు వాళ్ళ ఉద్దేశం కేసీఆర్ బంధనం కావాలి బీఆర్ఎస్ ఖతం కావాలి రాజకీయంగా వీని గుంజాలి వాని గుంజాలి ఏదో ఒకటి చేసి సాగం చేసి రాజకీయంగా మనుగడ సాధించాలి ఈ ఒక్క ఆలోచన తప్ప ఇంకోటి లేదు సరే రాజకీయం ఉంటది ఇప్పుడే మా చెల్లెలు మాట్లాడింది ఒకరు గెలవచ్చు ఒకరు ఓడొచ్చు మనిషి జీవితమే శాశ్వతం కాదు అందరం చస్తాం ఏదో ఒకరోజు కానీ దానికోసం ఎంతో పెద్ద ఇక మొత్తం మీతాయన్ని ఎక్కడో పెట్టాలి కానీ మనం రాజకీయంగానే రోజు అవతలని తిట్టాలి నోటికొచ్చిన మాటలు మాట్లాడాలన్నట్టు చిల్లర వ్యవహారం చేయాల్సిన అవసరం లేదు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది 100-110 రోజుల నుంచి మనం కూడా సారి చెప్తే ఓపిక పట్టినం వీళ్ళు లంగలని తెలుసు అరిచేతుల వైకుంఠం చూపెట్టి గెలిచినని తెలుసు 420 అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి ఆగం చేసి గెలిచినని తెలుసు తులం బంగారం అన్నారు నేను కేసీఆర్ గారు అడిగింది మరి లక్షల పెళ్లిలే నేను 4వ తారీఖు 3వ తారీఖు నేనే తిరిగిన ఒక 10-15 పెళ్లిలకు మరి ఎక్కడైనా తులం బంగారం ఇచ్చిండా ఎసుంటి హామీలు ఇచ్చిండ్రు బంగారం ఫ్రీ బర్రె ఫ్రీ నువ్వు ఏది అడుగుతుంది ఫ్రీ స్కూటీ ఫ్రీ ఏది అడుగుతుంది ఫ్రీ అన్ని చెప్పి ఇలా రైతులకు ఏం చెప్పిండ్రు 2 లక్షల రుణమాఫీ అన్నాడు అది కూడా మనం డేట్ అడగలే డిసెంబర్ 9 నేనే చేస్తా సంతకం పెడతా అన్నాడు డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే ప్రమాణ స్వీకారం అదే రోజు పెట్టుకున్నాడు కానీ మల్లేడికెళ్ళి ఏం ఫోన్ వచ్చిందో తెలియదు డిసెంబర్ 9 కాదు 2 రోజుల ముందే చేసిండు ప్రమాణ స్వీకారం ఎందుకంటే కుర్చీ కూడా ఎత్తుకపోతాడేమో అని భయం 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు కానీ 2 లక్షల రుణం మాత్రం ఎగ్గొట్టిండు అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని ఊసు కూడా లేదు మరి మొన్న విలేకరులు అడిగిండ్రు పాపం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 రుణమాఫీ అన్నావు కదా ఏమాయే అని అడిగితే ఏ మీరు సీరియస్ గా తీసుకోవద్దమ్మా ఈ ముచ్చట్లన్నీ సీరియస్ గా తీసుకోవద్దట రైతులు పిచ్చోళ్ళకి కనబడతాను ముఖ్యమంత్రికి సీరియస్ గా తీసుకోవద్దట రుణమాఫీ చేయలేదు ఇలా బ్యాంకులో ఏమో నోటీసులు పంపుతాను రైతులు కడతావా సస్తవా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టినట్టు బ్యాంకులు ఒక దిక్కు ముఖ్యమంత్రి ఏమో సీరియస్ గా తీసుకోవద్ది ముచ్చట అంటాడు మరి ఏం చేద్దాం మనం ఇట్లనే దద్దమ్మలాగా చేతగానోళ్ళలాగా సేవగానోళ్ళ లెక్క అయ్యో ఎలక్షన్ ఓడిపోయినాం కదా అని బీరిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు దుప్పటి కప్పుకొని పండుకుందామా లేక రైతుల తరపున కొట్లాడదామా ఆలోచించండి దయచేసి నేను మిమ్మల్ని కోరేది 2 లక్షల రుణమాఫీ ఒకటే కాదు ఎగ్గొట్టింది కింటాల్కి 500 రూపాయలు అన్నాడు బోనస్ ఒక వరికే కాదు అన్ని పంటలకు ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు కౌలు రైతులకు ఇస్తా అన్నాడు పట్టదారులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తా నేను రైతు బంధు అన్నాడు దాని పేరు మార్చి రైతు భరోసా అన్నాడు కేసీఆర్ 10,000 ఇస్తాడు నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు కానీ కేసీఆర్ చెప్పిన 10,000కి ఇంకా దిక్కు లేదు పడ్డాయా మొత్తం రైతు బంధు ఇంతవరకు రైతు బంధే మొత్తం దిక్కులేని పరిస్థితి అందుకే నేను అంటున్నా మరి రైతులకు మనం చెప్పకపోతే వాళ్ళ తరపున మనం గొంతు ఇప్పకపోతే ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటారంటే మేము మొండి చేయి ఇచ్చినా మేమేమి ఇవ్వకపోయినా వీళ్ళు మళ్ళా మాకే గుద్దినరు అంటే మా పాలన సుభిక్షంగా ఉన్నది ప్రజలు సంతోషంగానే ఉన్నారు రైతులు సంతోషంగానే ఉన్నారు అనే వాదన తీసుకొని వస్తారు అందుకే మనం రైతులకు చెప్పాలి ఎవరెవరికైతే 2 లక్షల రుణం మాఫీ అయిందో ఎవరెవరికైతే 15,000 పడ్డాయో ఎవరెవరికైతే 500 బోనస్ వచ్చిందో
ఎవలవలకైతే కౌలు రైతులకు కూడా రైతు భరోసా వచ్చిందో ఎవలవలకైతే 24 గంటల కరెంట్ వచ్చిందో వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కే ఓటేయండి అనే మాట రైతులకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది ఎందుకంటే ముఖ్యమంత్రి అంటాండు ఇది నా 100 రోజుల పాలన మీద ప్రజలు ఏమనుకుంటారో తెలుస్తది అంటుండు తెలువాలంటే మరి ఎట్లా తెలువాలి ఓటుతోనే తెలువాలి వేరే మార్గం ఏం లేదు సంపూర్ణం చెప్పింది ఎంత బాగా చెప్పింది మా అందరికంటే ఈ వేదిక మీద కూర్చున్న మా నాయకులందరికంటే మా నాయకురాలే బ్రహ్మాండంగా మాట్లాడింది కానీ అనుకోకుండా ఇంకో విషయం కూడా చెప్పింది నేను పట్నం పిల్లని గాని కావాలని పల్లెటూరు పిల్ల గాని చేసుకున్నాను కూడా చెప్పింది బాలరాజు ఏడున్నాడు ఉన్నాడా లేదా ఉన్నాడా నో బాలరాజు నేనేమంటున్నా అంటే వాళ్ళ సావిత్రి మాట్లాడినా సంపూర్ణ మాట్లాడినా ఇంకా బైరు సుజాతక్క మాట్లాడినా ఏం చెప్పిండ్రు వాళ్ళు మన లెక్క గంటలు గంటలు మాట్లాడకపోవచ్చు ముచ్చట సాఫ్ సీదా చెప్పిండ్రు ఏమన్నారు వీళ్ళు లంగలు దొంగలు మాకు ఇప్పటికే అర్థమైంది మాకు ఇప్పటికే 100 రోజులనే కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అని అర్థమైంది పచ్చి దగాకోర్లని అర్థమైంది మిగతా వాళ్ళకు అర్థం చేపియవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే మాట ముగ్గురు ఆడబిడ్డలు చెప్పిండ్రు తప్పకుండా ఆ పని మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఈ ఎలక్షన్లలో కూడా మనం మేల్కోకపోతే ఈ ఎలక్షన్లలో మనం మరలబడకపోతే మా అగ్రాములు చెప్పినట్టు మనకు మనకేమైనా పంచాయతీలు ఉంటే మళ్ళీ చూసుకుందాం మనకు మనకేమైనా తాకట్లు ఉంటే మళ్ళీ చూసుకుందాం ఎలక్షన్ల తర్వాత కూర్చొని కొట్లాడుకుందాం కానీ అలుగుడు గులుగుడు నాకు ఇది కాలే నాకు అది కాలే నేను ఇది అనుకున్నా గది అనుకున్నా గది కాకపోయా గిది కాకపోయా అనే మాటలు ఇప్పుడు బంద్ చేసి పార్టీని రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది ఒక గోదావరిలో మాత్రమే తేలే కరువులు సన్నాసులు కృష్ణానదిలో కూడా వీలు చేయబట్టి వచ్చింది ఆ ప్రాంతంలో కూడా మన కేసీఆర్ గారు వంగనే సాగర్లో నీళ్లున్నాయి ఇవాళ కృష్ణానదిలో నాగార్జున సాగర్లో నీళ్లున్నాయి నీళ్లుండి కూడా పంటలు ఎండుతుంటే నీళ్ళు ఇయ్యలే అందుకే నేను అంటున్నా ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు మనం గిట్లా ఇట్లే ఊకుంటే మనం సపోర్ట్ చేయకుండా అయ్యో ఓడిపోయినాం కదా అని చెప్పి ఇంట్లో వండుకుంటే ఇది ఇంకా పెరుగుతుంది వీళ్ళ జులుం ఏమవుతుంది రేపు రేపు మంచిళ్ళు రావు కేసీఆర్ గారు మిషన్ భగీరథ తెచ్చిండు ఇంటింటికి ఆడబిడ్డలకు నీళ్లు బ్రహ్మాండంగా ఇచ్చిండు వీళ్ళకి ఆ తెలివి కూడా లేదు దాన్ని నడుపుకునే తెలివి కూడా లేదు కరీంనగర్ పోయినాం నిన్న కరీంనగర్లో చెప్తున్నాడు ఆ కార్పొరేటర్లు అన్న మాకు రోజు నీళ్లు వస్తుండే ఇలా రోజు తప్పించి రోజు నీళ్లు వస్తున్నాయి ఎందుకంటే ఎల్ఎండీలో నీళ్లు లేవు ఖతమైపోయినాయి అని చెప్తున్నాడు ఈ పరిస్థితి కరీంనగర్ లాంటి పట్టణంలోనే కాదు ఇవాళ మారుమూల పల్లెల్లో కూడా రేపో మాపో రాబోతా ఉన్నది ఎందుకు కేవలం వీళ్ళు నీళ్లు ఉండి కూడా పైకి ఇచ్చే తెలివి లేక మొత్తం ఇంతకుముందు అన్న ఎవరు చెప్పారు నాకు యాదకి లేదు రాములే చెప్పినట్టున్నాడు అన్నం వండినాం మనం మొత్తం వీళ్ళకి వడ్డిచ్చే తెలివి కూడా లేదు అన్నం వండి పెట్టినాం కాళేశ్వరం తయారు చేసి పెట్టినాం మిషన్ భగీరథ నిర్మాణం చేసి పెట్టినాం దాన్ని వాడుకునే తెలివి కూడా ఈ సన్నాసులకు లేదు దాన్ని ఖరాబ్ చేస్తాను వాడుకోకపోగా ఖరాబ్ చేసే పరిస్థితి తెచ్చిండ్రు అందుకే మిమ్మల్ని నేను కోరేది మనందరం కూడా రేపటి నుంచి గమ్మునుంటే నడవదు రేపటి నుంచి మనం కూడా బయలుదేరుదాం బయలుదేరి ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉంటాయో ప్రతి కొనుగోలు కేంద్రం కాడికి మనమే పోదాం సిగ్గుపడేదేం లేదు గులాబీ కండువా కప్పుకొనే పోదాం బరాబర్ పోదాం గులాబీ కండువా కప్పుకొనే ప్రధాన ప్రతిపక్షంగా పోదాం రైతుల దగ్గరికి పోదాం అక్కడుండే అధికారుల దగ్గర పోదాం ఏమైంది నీ 500 క్వింటాల్ 500 రూపాయల బోనస్ అది బోగస్ ముచ్చట్న నిజం ముచ్చట్న చెప్పు అని చెప్పి ఏ కొనుగోలు కేంద్రం కాడ అక్కడ రైతులను కూడగట్టుకొని వాళ్ళ తరపున ప్రభుత్వాన్ని అడుగుదాం అయ్యో ఎలక్షన్ కోడు ఎట్లిస్తారా అంటాడు ఎవడోగడు చెప్పాలి ఎలక్షన్ కోడైతే లెక్క రాసుకో మా అవునూరులు ఎంత జోకిండ్రు నామాపూర్లు ఎంత జోకిండ్రు గూడెంలు ఎంత జోకిండ్రు ఒగులాపురంలు ఎంత జోకిండ్రు బద్దెనపల్లిలు ఎంత జోకిండ్రు మొత్తం రాయి లెక్క ఏ రైతుకు ఎంత బాకీ ఉన్నాడో రేవంత్ రెడ్డి చెప్పి ఇక్కడ ఫ్లెక్సీ కట్టిపో లేకపోతే ఊకోమని చెప్పి నిలదీయవలసిన బాధ్యత కూడా మనకే ఉన్నది మనం అడగలే వాళ్ళని ఇవన్నీ వాళ్లే చెప్పిండ్రు 400B సామీలు మా అక్క చెప్పినట్టు ఇంతకుముందు సావిత్రి అక్కనో ఎవరు చెప్పిండ్రు ఏమన్నది ఆగవాయను ఓకే ఈ 400B హామీలు ఏవైతే ఇచ్చిండో ఆ బుక్ తమ్ముడు చూపెడతా ఉన్నాడు నేను మీ అందరినీ కూడా కొరతా ఉన్నా ఒక్కొక్క హామీని ప్రజల దగ్గర మళ్ళొక్కసారి యాద్ చేసి ఎండగట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది తప్పకుండా ప్రజలకు మళ్ళొక్కసారి జాగరూకులను చేయవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది ఇవాళ రైతు దీక్ష కూడా కేసీఆర్ గారు స్వయంగా చెప్పిండు మనం కడుపులు మార్చుకొని దీక్ష చేయాల్సిన అవసరం లేదు సన్నాసి కాంగ్రెస్ కోసం మంచిగా టిఫిన్ తిని రాన్రి తర్వాత దీక్ష చేయండి ఆ టైంకి భోజనం చేసే పోనీ అని చెప్పి మీ అందరికి కూడా భోజనం ఉంది కాబట్టి తొందర పడకుండా ఆగమాగం కాకుండా భోజనం చేసే పోదాం అందరం మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే ఎన్నికల కోసం ఓట్ల కోసం
మాట్లాడడం లేదు. ఇంకా 5 ఏళ్ళు కొట్లాడే ఓపిక, 5 ఏళ్ళు మంచిగా ఎదురు చూసే ఓపిక, మళ్ళీ ఎలక్షన్ల దాకా చూసే ఓపిక మనకుంది. ముఖ్యమంత్రి గారు పాపం ఆగమాగం అవుతాడు. ఆయన ప్రభుత్వం అనేది మనం కూలగొడతామని చెప్పి కింద మీద పడతాడు పాపం. గొంతు చించుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నా కొడుకల్లారా ఎవడు కూలగొడతాడు నా ప్రభుత్వాన్ని? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, మీ పేగులు పేగులు కట్ చేసి మెడలేసుకుంటా అంటుండు. మానవ బాంబు అయితా అంటుండు ముఖ్యమంత్రి. ఇంకో మాటలు మాట్లాడుతున్నాడు, చూస్తున్నారు మీరు. నాకు తెలియకడితే ఇప్పుడే మా తమ్ముడు ఎల్లం అడిగింది దరువెళ్ళన్న, జేబుల కత్తెర పెట్టుకుని ఎవడు తిరుగుతాడన్నా? పచ్చి జేబు దొంగలు తిరుగుతారు, జేబు దొంగలు లంగలు తిరుగుతారు, జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతారు ఎవడన్నా? కొద్దిగా అడ్యూట్ అయిందనుకో కత్తెర, ఏమైతే డేంజర్ కాదు జేబుల? చెప్పాలి రేవంత్ రెడ్డికి జర్ర భద్రం నాయన అని. జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? నాకు తెలియకడుగుతా, ఏమన్నా జ్ఞానం ఉందా? గిసోండి ముఖ్యమంత్రిని అడిగాలి మనకు. మెడల పేగులు వేసుకొని తిరుగుతాడు, మెడల పేగులు వేసుకుంటే బోటి కొట్టడం అని ముఖ్యమంత్రి అను. మెడల పేగులు వేసుకొని తిరుగుతా, మానవ బాంబునైతా గివ్వా ముఖ్యమంత్రి చేయాల్సిన పని. చేయవలసిన పని ఏందిరు? ఇచ్చిన మాట నిలబెట్టు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, డిసెంబర్ 9 అన్నావు, సోనియమ్మ జన్మదినం అన్నావు, దమ్ముంటే నిలబెట్టు. ఆయనకు మంచి డైలాగ్ ఒకటి ఉన్నది, రేవంత్ రెడ్డికి మాట్లాడితే ఒక దిక్కేమో ఇందిరమ్మ రాజ్యం అంటాడు, ఇంకో దిక్కేమో సోనియమ్మ కింద పనిచేస్తాడు, ప్రోగ్రాంలకు ప్రియాంక గాంధీని పిలుచుకుంటాడు. మొత్తం లేడీ లీడర్లే ఉన్నారు ఆయనకు. పెద్ద దిక్కంతా ఇందిరమ్మ, సోనియమ్మ, ప్రియాంకమ్మ. కానీ మాట్లాడితే మాత్రం మొగోను అయితే ఇచ్చేయి, మొగోను అయితే అజ్జేయి అంటాడు రేవంత్ రెడ్డి. నేను కూడా అడుగుతున్నా, నీ భాషలనే అడుగుతున్నా, మొగోను అయితే, మొగోనువే అయితే 2 లక్షల రుణమాఫీ చెయ్యి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం అనే మాట డిమాండ్ చేస్తున్నా. మొగోనివైతే 500 బోనస్ ఇస్తాను కదా, ఇచ్చి చూపెట్టు దమ్ముంటే, అప్పుడు మొగోడు అని ఒప్పుకుంటాం. మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు, నెలకు 2500 ఇస్తా అని చెప్పినావు, మహాలక్ష్మి అన్నావు, 1,67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను. మొగోనివైతే 2,500 రూపాయలు 1,67 లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చి చూపెట్టు. మొగోనివైతే ముసలోళ్ళు ఎదురు చూస్తున్నారు, ఒక ముసలవ్వకే ఇస్తావా, ముసలయ్యకి గుడియాలే, 2,000 కాదు 4,000 ఇస్తా, ఇంట్లో ఒక్కరికి కాదు ఇద్దరికి ఇస్తా అని నరికినావు కదా, ఈ 8,000 రూపాయలు ఎక్కడెక్కడైతే ముసలోళ్ళు ఉన్నారో ఇంటింటికి మొగోను అయితే గీ పని చేయి. ఇవేవి చేయడట, ఏం చేయకుండా ఏం చేస్తుండు ముఖ్యమంత్రి? ఇక్కడ మనం రైతుల కోసం కొట్లాడుతుంటే ఆయననేమో క్రికెట్ మ్యాచ్లు చూస్తాను. చూడరు మీరు, కేసీఆర్ 70 ఏళ్ళ, కేసీఆర్ ఏమో ఎండల్లో తిరుగుతాడు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. అసలు పని చేయాల్సిన ముఖ్యమంత్రి ఏమో నీళ్ళు ఇచ్చే ముఖం లేదు, పైసలు ఇచ్చే ముఖం లేదు, రైతు బందేసే తెలివి లేదు, ఏ తెలివి లేదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, తెల్లారులేస్తే బూతు మాట్లాడాలి, తెల్లారులేస్తే నోరు వారేసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు ఉర్రాలి. ఏమన్నా అంటే లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, లంకె బిందెల కోసం తిరిగేది గడపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్ట కప్పుకొని దొంగరాత్రి తిరిగేటోళ్ళు దొంగలు. ముఖ్యమంత్రులు మంత్రులు ఆ పని చేయరు. ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్రానికి ఆదాయం ఎట్లా తేవాలి, పెట్టుబడులు ఎట్లా తేవాలి, తెచ్చిన వచ్చిన పైసలను ఎట్లా సద్వినియోగం చేయాలి, ఉద్యోగాల కల్పన ఎట్లా చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలి, ఆ ఆలోచన చేయాలి. ఇంకా ఘోరం అనిపించేది ఏంటంటే, బాధ అనిపించేది, ఇది రైతు దీక్ష నాకు ఎరికే అని ఒక్క మాట చెప్పాలి మీకు. బాధ అనిపిస్తుంది ఎక్కడ అంటే, ఎవడన్నా మంది కుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటారే, మంది బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటారు, వాడే మొగోడే నాకు అర్థం కాదు, సిగ్గుశరం లేదు. ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? 30,000 ఉద్యోగాలు వచ్చినాడు ఈ మొగోడు. ఇప్పుడు పిల్లలు పుట్టాలనుకో, పెళ్లి చేసుకోవాలి, సంసారం చేయాలి, అప్పుడే కదా పిల్లలు పుట్టేది. అంటే ఉద్యోగం ఇయ్యాలనుకో, ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నావు. మరి ఉద్యోగం ఇవ్వాలంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత పరీక్ష పెట్టాలి, అటెన్కనే కదా నువ్వు కాల్ లెటర్లు కాగితాలు ఇచ్చేది. అవి ఏవి చేయలేదట రేవంత్ రెడ్డి గారు. కానీ ఉద్యోగాలు మాత్రం 30,000 ఇచ్చిండట. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే సిగ్గులేని వాళ్ళు ఆయనే మొగోడు నాకు అర్థం కాక తెలియకడతా. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చిండట. ఎక్కడికెళ్ళి ఇచ్చినావు 30,000 ఉద్యోగాలు? నోటిఫికేషన్లు ఇచ్చినావా? నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? ఒకటి కూడా లేదు. ఒక గ్రూప్ అనేదో ఇచ్చినట్టున్నాడు, అది కూడా 1,000 ఉద్యోగాలు అనుకుంటా. 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చుకుంటా, ఇలా వచ్చి నేనిచ్చిన మోసం నడవది రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ అన్నావు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఈ 30,000 తీసేసే 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యాలి, లేకపోతే ఊకోము. తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థుల తరఫున కూడా మేమే నడుము బిగిస్తాం, మేమే కొట్లాడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్న కేసీఆర్ గారు ఇంకొక మాట కూడా చెప్పింది ఇక్కడ, సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు మా సుజాతమ్మ చెప్పింది ఒక మాట అన్నది ఇంతకుముందు, ఎద్దేడ్చిన యవసము, రైతేడ్చిన రాజ్యం బాగుండదని చెప్తారు పెద్దలు. ఆమె ఇంకొక మాట అన్నది,
బట్టన్ నేసేటోడో లేకపోతే ఏం కట్టుకుంటాడు వాడు అన్నది. ఇవాళ ఒక దిక్కు రైతు అవస్థలు ఉన్నాడు, ఇంకో దిక్కు నేతన్న కూడా అవస్థలు ఉన్నాడు. ఇవాళ ఇప్పుడే ఒక నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి కూడా మీడియా సోదరులు ఇప్పుడే చూపెడతా ఉండే. ఇక్కడ ఇంకొక నేతన్న ఇయ్యాలని ఆత్మహత్య చేసుకున్నాడు అన్నా అని రాజీవ్ నగర్లో. నేను అందుకే నేను అనేది మిమ్మల్లా, ఇవాళ ఏ వర్గం సంతోషంగా ఉంది రాష్ట్రంలో? ఎవరు సంతోషంగా ఉన్నారు? రైతులా, దళితులా? నువ్వు దళిత బంధు రద్దు చేసినందుకు దళితులా, లేదా ఇస్తానన్న ఇయ్యనందుకు ఇవాళ మా ఆడబిడ్డలా? ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని 4 నెలలనే ఎన్ని కథలు. మీరు అనొచ్చు ఇంత జల్దీ అంటారే మీరు, కొద్దిగా టైం ఉన్నది కదా, ఇంకా 4 గంటలు ఉన్నది కదా అనొచ్చు. ఎవరన్నా వాజీబే, ఎప్పుడు వాజీబు? నువ్వు ఆ మాట చెప్పకపోతే వాజీబు. నువ్వే అన్నావు కదా, నువ్వే నరికినావు కదా, 100 రోజులలో ఇచ్చేస్తా అజ్జేస్తా, 100 రోజులలో రుణమాఫీ చేస్తా, 100 రోజులలో నేను రైతు భరోసా ఇస్తా, ఎవడు చెప్పమన్నాడు? నేను చెప్పినావు కాబట్టి అడుగుతున్నాం, చెప్పినావు కాబట్టే యాద్ చేస్తున్నాం. నేను మా సిరిసిల్ల నేతన్నలకు కూడా నిన్ననే పెద్దలు కేసీఆర్ గారు చెప్పినట్టుగా, ఇవాళ ఎట్లయితే రైతు దీక్ష చేస్తున్నామో నేతన్నల తరఫున కూడా మేమే ముందుకు పోతాం, మేమే నేతన్నల కోసం కూడా ఇక్కడనే సిరిసిల్లలో, పోచంపల్లిలో, గద్వాలలో, ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో నేతన్నలు ఉన్నారో ప్రతి చోట కూడా ఇదే పద్ధతిలో దీక్షలు కూడా తీసుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా రైతుల కోసమే కాదు, ఈ 2 లక్షల ఉద్యోగాల కోసం యువకులతో కూడా వాళ్ళని కూడా కూడగడతాం, వాళ్ళ తరఫున కూడా మేమే పోరాడతాం ప్రధాన ప్రతిపక్షంగా. అదే విధంగా నేను రాజకీయం మాట్లాడను కానీ ఇవాళ మా ఈటల రాజేంద్ర అన్న కూడా మాట్లాడతాడు మేడ్చల్లో, నాకు బాధ అనిపించి చెప్తున్నా ఈ మాట. ఆయన అంటాడు రైతు రుణమాఫీ చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని బీజేపీ వాళ్ళు మాట్లాడతాను. బీజేపీ వాళ్ళు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది. ఎందుకు? ఇదే మోడీ గారు కదా, ఇదే బీజేపీ ప్రభుత్వం కదా, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చింది ఎవరు? ఈ బీజేపీ ప్రభుత్వం కాదా? రైతులను జీబులతో తొక్కి చంపిందే వాళ్ళు వీళ్ళు కాదా? ఈ బీజేపీ వాళ్ళే కదా రైతు రుణమాఫీ చేస్తే అది అనుచితం కానీ పెద్ద పెద్ద సెట్లకు 14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేస్తే అది కరెక్టే, అది వాజీబే అని చెప్పింది ఈ బీజేపీ వాళ్ళు కాదా? అదానీల కోసం, అంబానీల కోసం, పెద్ద పెద్ద బడా బాబుల కోసం, కార్పొరేట్ సెట్ల కోసం 14.5 లక్షల కోట్లు మాఫీ చేసిన బీజేపీ వాళ్ళు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా? ఆలోచించండి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది రాజకీయం కోసం కాదు, మన రైతుల గొంతు వినబడాలన్నా, మన నేతన్నల గొంతు వినబడాలన్నా, మన తెలంగాణ గొంతు వినబడాలన్నా. తెలంగాణ గొంతు వినబడాలన్నా అని ఎందుకంటున్నా అంటే ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, మీకు తెలుసు. ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. ప్రధానమంత్రి తాపి మేస్త్రి, ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణ గొంతును బంద్ చేయాలి, ఖతం చేయాలి, బీఆర్ఎస్ అనే చక్కర్లో ఉన్నారు. మరి కాపాడుకుందామా, ప్రజల తరఫున కొట్లాడదామా, లేదా వీళ్ళ కుట్రలకు బలైదామా, ఆలోచించమని చెప్పి కూడా కోరుతూ రైతుల తరఫున రేపటి నుంచి మనం బయలుదేరదాం. ఎక్కడెక్కడనైతే కొనుగోలు ప్రారంభమైందో, ఏ సెంటర్లను అయితే చాలైందో, నేను జిల్లా పార్టీ అధ్యక్షులు ఆగన్న గారిని, మా సింగిల్ విండోల అధ్యక్షులను, అదేవిధంగా మా సర్పంచ్లను, ఎంపీటీసీలను, గ్రామ శాఖ అధ్యక్షులను, పేరు పేరున అందరినీ కొడతా ఉన్నా ఇక్కడికి వచ్చిన రైతు సోదరులు, రైతు బిడ్డలందరినీ కోరుతున్నా, మనమే బయలుదేరదాం. గులాబీ కండువానే కప్పుకొని బరాబర్, ఒక గులాబీ కండువ, ఒక ఆకుపచ్చ కండువ, రెండు కప్పుకొని బయలుదేరదాం. కొనుగోలు కేంద్రం పోదాం, ఏమాయని బోనస్ ఇస్తావా సస్తావా అని చెప్పి డిమాండ్ చేద్దాం. రైతులను కూడగడదాం, ఫ్లెక్సీలు కడదాం, ఊరూరా అడుగుదాం ఏమైంది బోనస్ అని అడుగుదాం, నిలదీద్దాం. అదేవిధంగా పంట నష్ట పరిహారం, ఏవైతే పంటలు ఎండిపోయి నష్టపోయినరో వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి, ఎకరానికి 25,000 అని డిమాండ్ చేద్దాం. వాళ్ళ తరఫున మనమే గొంతిప్పుదాం, గ్రామ గ్రామాన రైతులను చైతన్యవంతులు చేద్దాం. మీ అందరితో కూడా ఇది కేవలం పోరాటానికి ఆరంభం మాత్రమే, ఇంకా చాలా దశలుంటాయి, రాస్తారోకలు ఉంటాయి, వంట వార్పులు ఉంటాయి, తప్పకుండా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. అన్నిట్లో కూడా మీరు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, గట్టిగా ఇంకా నాకు తెలిసి ఇప్పుడు భోజనం చేసేది జై తెలంగాణ, థ్యాంక్ యూ.